ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడతానని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముదల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. తన గెలుపులో సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. అసత్య పుకార్లను ప్రజలు నమ్మవద్దని, తాను చివరి శ్వాస వరకు బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. మరియు ఆయనకు మీడియా మిత్రులు పూలమాలలతో మరియు శాల్వలతో ఘనంగా సన్మానించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా విజయం కాదు, వాళ్ళ కృషితోనే నేను విజయమైనా, వాళ్లకు కాపాడే నా బాధ్యత. అందరితో కలిసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని వెళ్ళిపోతానని తెలియజేస్తున్నాను. సోదరి సోదరి మండలకు నమస్కారం చేస్తూ, ఈరోజు నా గెలుపు కాదు, మన ఉదోల్ నియోజకవర్గ ప్రజలు హక్కులు అమలు చేయలేదు, అందరు గెలుపు నాకు భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించడానికి మీకు నా తరఫున, నా పార్టీ తరఫున, నరేంద్ర మోదీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత 75 సంవత్సరాల నుంచి మన ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కలుగున్నారో, ఒక్కసారి ముదోల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేదని, ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరించుకున్నాను. అదేవిధంగా ఇక్కడి నుంచి నేను అందరితో కలిసిమెలిసి ఉండి ప్రజా దర్బార్ పెట్టి ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కేంద్రంతో పోట్లాడి, మన రాష్ట్రంతో పోట్లాడి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొందరు నాకు ఆఫర్ పెడుతున్నారు, ఆ ఆఫర్లకు నమ్మకండి. నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేటు, ఆఖరి బొట్టు వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్. అదేవిధంగా నాకు ఏదైతే ఈరోజు భారీ మెజార్టీని గెలిపించారు, ఇక్కడ ఫండ్స్ ఏదైతే కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడి, సెక్రటరీలో కొట్లాడి ఫండ్స్ తెచ్చి మా నియోజకవర్గంకు డెవలప్ చేసే నా బాధ్యత ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారు, సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే నినాదంతో నేను ఈరోజు ముంగట పోతాను. నేను ఏ మతానికి అపోజ్ కాను, అన్ని మతానికి నేను గౌరవిస్తా, కానీ నా మతానికి నేను కూడా స్పెషల్ గౌరవిస్తా. నేను ఒకటే మన భారతదేశం ప్రత్యేకమైన ఏదైనా రోజు కేటాయిస్తారా, లేకపోతే రెగ్యులర్ గా రోజు పెడతారా అంత ప్రజా దర్బార్ అనేది వారానికి ఒకసారా రెగ్యులర్ గా ఉంటారా? ప్రజలతో ఉంటాను, నాకు ఇంటర్వ్యూ జరిగిపోయేది. మేము ఏదైతే ప్రజల కోసం అంకితమైన ప్రజల కోసమే ఉంటాము, ఆఖరి శ్వాసం వరకు కూడా ప్రజల కోసమే ఉంటాను. తెలుగు దానికి టైం కేటాయించడం లేదు, రాత్రి 12 గంటలకు కూడా సేపు కొందరు నాయకులు పార్టీ చేంజ్ చేస్తారు, అటువంటిది పార్టీ చేంజ్ చేసే శక్తి లేదు. నేను భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటాను, ఆఖరి బొట్టు వరకు కూడా భారతీయ జనతా పార్టీ.